తిరుపతి టెక్నోపాత్ ఛానల్కి మీ అందరికీ మళ్ళీ స్వాగతం. గత వీడియోలో హోమ్ ట్యాబ్ యొక్క పూర్తి సమాచారాన్ని వివరంగా మనం తెలుసుకున్నాం. ఈరోజు ఫార్మాట్ ట్యాబ్ గురించి పూర్తిగా తెలుసుకుందామని చెప్పుకున్నాం. ఒక గేర్ వీల్ తయారు చేయడం ద్వారాగా ఈ ఫార్మాట్ టేబుల్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు కూడా నా వీడియోలన్నీ మీరు చూసే ఉంటారు. నా వీడియోల్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే దయచేసి నాకు తెలియజేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది, అంతేకాకుండా లాభదాయకంగా కూడా ఉంటుంది. సో ఈరోజు క్లాస్లోకి వెళ్దాం. పెన్ డిలీట్ చేసేస్తున్నానండి. ఈ గేర్ వీల్ కోసం హోమ్ ట్యాబ్లో ఉన్నటువంటి ఈ డ్రాయింగ్ గ్రూప్లో ఒక స్టార్ ఒకటి తీసుకున్నానండి. స్టార్స్లో ఈ 16 కాగ్స్ ఉన్నటువంటి ఈ వీల్స్ తీసుకున్నాను. షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి డ్రాగ్ చేశాను. మనకి ఇలా ఒక స్టార్ వస్తుంది. ఈ స్పెషల్గా ఉన్నటువంటి ఈ నోడ్ పై క్లిక్ చేసి కిందకి డ్రా చేశాను. నాకు ఒక హైట్ అనేది వస్తుంది, ఇలా వదిలేశాను. దీని అవుట్లైన్ అనేది నో పెడుతున్నాను. తర్వాత ఓవెల్ తీసుకున్నాను. ఓవెల్ తీసి మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని డ్రా చేశాను. ఒక కొంత షేప్ని తీసి ఇలా పెట్టుకున్నాను. దీనికి కూడాను అవుట్లైను తీసేసాను. కలర్ వేరేది ఒకటి ఇస్తున్నాను కొద్ది డిఫరెన్స్ తెలియడం కోసం. ఇప్పుడు లాంగ్ ప్రెస్ చేసి ఈ రెండింటిని కూడా సెలెక్ట్ చేశాను. హోమ్ ట్యాబ్లోని అరేంజ్లో మనకు ఇక్కడ అలైన్ అనేది ఉంటుందని మనకు తెలుసు. కానీ మనం ఇప్పుడు ఫార్మాట్ ట్యాబ్ గురించి చెప్పుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకు ఫార్మాట్ ట్యాబ్ అనేది ఎప్పేర్ అయింది కదా, దానిపైన క్లిక్ చేసామనుకోండి మనకు ఇలా రిబ్బన్ అనేది మారుతుంది. ఈ రిబ్బన్లో మనకి ఇక్కడ అలైన్ అనేది సెపరేట్గా చూపిస్తుంది. ఈ అలైన్లో నేను సెంటర్ అండ్ మిడిల్ రెండు కూడా క్లిక్ చేయడం ద్వారాగా రెండు ఆబ్జెక్టులు కూడా హారిజంటల్లీ అండ్ వర్టికల్లీ సెంటర్ అయిపోయాయి. అంతేకాకుండా ఈ ఫార్మాట్ ట్యాబ్ని క్లిక్ చేయడం ద్వారాగా రిబ్బన్లో మనకు కొన్ని కొత్త ఆప్షన్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు చూడండి, టెక్స్ట్ ఫిల్ అనేది మనం ఆల్రెడీ హోమ్ ట్యాబ్లో నేర్చుకున్నాం. అదేవిధంగా టెక్స్ట్ అవుట్లైన్ గురించి, టెక్స్ట్ ఎఫెక్ట్స్ గురించి ఈ ఫార్మాట్ ట్యాబ్లో తెలుసుకుంటాం. అదేవిధంగా బ్రింగ్ ఫార్వర్డ్, సెండ్ బ్యాక్వర్డ్ ఈ రెండు విషయాలు కూడా మనం హోమ్ ట్యాబ్లో నేర్చుకున్నాం. అలైన్, గ్రూపు ఈ రెండు విషయాలు కూడా హోమ్ ట్యాబ్లో నేర్చుకున్నాం. ఈ రొటేట్ అనేది ఏంటంటే మనకు కొత్తగా వచ్చినటువంటి ఆప్షన్. అదేవిధంగా ఈ ప్రక్కకి వెళ్ళామనుకోండి, ఈ షేప్ స్టైల్స్ అనేది క్విక్ స్టైల్స్ అనే పేరుతో మనం వీటిని నేర్చుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇన్సర్ట్ షేప్స్లో ఎడిట్ షేప్, టెక్స్ట్ బాక్స్ అండ్ మెర్జ్ షేప్స్ అనేవి, ఈ మూడింటి గురించి మనం కొత్తగా నేర్చుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తానంటే రెండు ఆబ్జెక్ట్స్ కూడా ఆర్జెంటలీ వర్టికల్గా సెంటర్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఈ మెర్జ్ షేప్స్ అనే ఆప్షన్ అనేది నేను తీసుకుంటానండి. దీంట్లో ఏం చేస్తానంటే ఈ అవుట్కు వచ్చినటువంటి ఈ పార్ట్స్ అన్నీ కూడా తీసేస్తాను. ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఇలా సెలెక్ట్ చేశాను. మెర్జ్ షేప్స్లో ఇంటర్సెక్ట్ అనేది క్లిక్ చేస్తే మనకి ఇలా షేప్ వస్తుంది. మళ్ళీ నేను ఓవెల్ తీసుకున్నాను, షిఫ్ట్ పెట్టి డ్రా చేస్తే నాకు సర్కిల్ వచ్చింది. ఈ సర్కిల్ ఏంటంటే ఇలా అడ్జస్ట్ చేస్తాను గేర్ షేప్లో వచ్చేటట్లుగా. ఇప్పుడు మళ్ళీ రెండు లాంగ్ ప్రెస్ చేశాను, ఫార్మాట్లో క్లిక్ చేశాను. ఇక్కడ అలైన్ వస్తుంది, అలైన్లో సెంటర్, మళ్ళీ అలైన్లో మిడిల్, రెండు ఆబ్జెక్ట్స్ షేప్స్ వచ్చాయి. ఈ ఓవెల్కి ఏంటంటే నేను అవుట్లైన్ తీసేస్తున్నాను. ఇదిగో షేప్ అవుట్లైన్లో నో అవుట్లైన్ పెట్టాను. ఇప్పుడు ఈ రెండు సెలెక్ట్ చేశాను. ఫార్మాట్లో షేప్ మెర్జ్లోకి వెళ్ళి ఏం చేశానంటే కంబైన్ చేశాను. సో యూనియన్ అనేది చేశాను, దాంతో మనకు ఒక షేప్ అనేది వచ్చింది. మళ్ళీ ఓవెల్ తీసుకున్నాను, ఓవెల్ తీసుకొని షిఫ్ట్ పెట్టుకున్నాను, ఒక డ్రాగ్ చేశాను ఇలాగా. దానికి కూడా వేరే కలర్ ఇచ్చాను తెలియడం కోసం. అవుట్లైన్ తీసేసాను, నో అవుట్లైన్ పెట్టాను. రెండు ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేశాను, ఫార్మాట్ క్లిక్ చేశాను. ఇక్కడ అలైన్ వచ్చింది, అలైన్లో సెంటర్ పెట్టాను, మళ్ళీ అలైన్లో మిడిల్ చేశాను. రెండు ఆబ్జెక్ట్స్ మిడిల్ అయ్యాయి. ఇప్పుడు ఏం చేస్తానంటే మెర్జ్ షేప్లోకి వెళ్తున్నాను. మెర్జ్ షేప్లో సబ్స్ట్రాక్ట్ అని చేశాను, దాంతో మనకు ఒక గేర్ అనేది వచ్చేసింది. చూడండి, గేర్ అనేది ఎంత చక్కగా మనకు తయారైందో. కంట్రోల్ మీద ప్రెస్ చేసి డ్రాగ్ చేసామనుకోండి మనకు న్యూ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది, డూప్లికేట్ ఆబ్జెక్ట్ వస్తుంది. కంట్రోల్ డి ప్రెస్ చేయడం ద్వారా కూడా మనకు డూప్లికేట్ ఆబ్జెక్టు వస్తుంది. దీనికి చిన్న ఎఫెక్ట్ ఇద్దాం. చూడండి, ఫార్మాట్ ట్యాబ్లోకి వెళ్ళాను. ఫార్మాట్ ట్యాబ్ క్లిక్ చేయడం కానీ ఇక్కడ షేప్ స్టైల్స్, వర్డ్ స్టైల్స్ అనేసి రెండు వచ్చాయి. ఈ వర్డ్ ఆర్ట్ స్టైల్స్ అనేది
టెక్స్ట్కి ఎఫెక్ట్ ఇవ్వడం కోసం ఉంటుంది. అదేవిధంగా షేప్ స్టైల్ గ్రూప్ అనేది ఏంటంటే ఆబ్జెక్ట్స్ అన్నింటికీ కూడా ఎఫెక్ట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. అయితే ఈ ఎఫెక్ట్స్ గురించి ఆల్రెడీ మనం హోమ్ ట్యాబ్లో నేర్చుకున్నాం. చూడండి, షేప్ స్టైల్స్ క్లిక్ ఇక్కడ క్లిక్ ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయడం ద్వారాగా ఫార్మాట్ షేప్ ప్యానెల్ అనేది వస్తుంది కదా. ఈ ప్యానెల్లో మనకు ఆల్రెడీ గత క్లాసులు ఇవన్నీ మనం చెప్పుకున్నాం. అదేవిధంగా వర్డ్ ఆర్ట్ స్టైల్ మీద చెక్ బాక్స్ మీద క్లిక్ చేసామనుకోండి, సేమ్ మనకు అలానే వస్తుంది. షాడో, రిఫ్లెక్షన్, గ్లోస్, ఆఫ్ స్ట్రెడ్జెస్, 3D ఫార్మాట్, 3D రొటేషన్. సో ఈ సేమ్ ఎఫెక్ట్స్ టెక్స్ట్ కోసం సెపరేట్గా ఇవ్వబడతాయి, మిగతా ఆబ్జెక్ట్స్ అన్నింటికీ కూడా ఒక సెపరేట్గా ఇవ్వబడతాయి. ఓకే, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్స్కి మనం షేప్ స్టైల్స్ అనేవి అప్లై చేద్దాం. దీంట్లో నేను ఈ 3D ఆబ్జెక్ట్స్లో 3D ఫార్మాట్లో నేను ఈ ఎఫెక్ట్ ఇచ్చాను. చూడు మనకి ఇలా వచ్చింది. అదేవిధంగా 3D రొటేషన్లో నేను ఏంటంటే ఈ స్టైల్ ఇచ్చాను, ఎక్సలెంట్గా మనకు సెట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి మనం 3D ఫార్మాట్లోకి వెళ్ళి వీటిని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ గేర్ అనేది తయారైపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో గేర్. దాని పొజిషన్ మనం మార్చుకోవచ్చు. ఆ పొజిషన్ కాకుండా ఇక్కడ వేరే పొజిషన్, ఈ పొజిషన్ కావాలనుకోండి, ఇది అలాంటి పొజిషన్లో చూసారా ఎంత చక్కగా వస్తుందో. ఆటోమేటిక్గా మనం ఆ షేప్ అనేది మారిపోతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా గేర్ బాక్స్లు అనేది మనం ఫార్మాట్ ట్యాబ్ను ఉపయోగించి మనం చేసుకోవచ్చు. ఈ ఫార్మాట్ టేబుల్లో ఎడిట్ షేప్ అనేది చూసారా, దీని గురించి చెప్దామండి. ఈ ఎడిట్ షేప్ అనేది ప్రాక్టికల్లీ చాలా ఉంటుంది. ఒక లోగో రీడ్రాయింగ్ చేయాలనుకున్నా, ఒక షేప్ని రీడ్రాయింగ్ చేయాలనుకున్నా సరే ఈ ఎడిట్ షేప్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ వర్డ్ స్టైల్స్ అనే కూడాను మనం చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. వీటి గురించి నేను తర్వాత క్లాసుల్లో మీకు చెప్తాను. వీటిలో మెర్జ్ షేప్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంటుంది. ఈ మెర్జ్ షేప్ గురించి నెక్స్ట్ క్లాసుల్లో మరి కాస్త చెప్తాను. అంతవరకు వీడియోల్ని రిఫర్ చేస్తూ ఉండండి, నా వీడియోస్ని షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి, లైక్స్ ఇవ్వండి, అవి నాకు చాలా ఉత్సాహంగా ఉంటాయి. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్.